ఈనాడు చంద్రబాబు ఏపీలో రాజకీయాలని వేర్వేరుగా చూడలేము ప్రతి మీడియా సంస్థ ఏదో ఒక పార్టీకి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో వత్తాసు పలికేవే కొన్ని మీడియా సంస్థలు విలువల ఒలువలు వదిలేసి నిస్సిగ్గుగా ప్రవర్తిస్తుంటే మరికొన్ని మాత్రం పార్టీలకు దన్నుగా నిలుస్తాయి తాజాగా వెలువడిన ఐఆర్ఎస్ ఇండియన్ రీడర్షిప్ సర్వేలో ఇదే విషయం బయటపడింది తమకు అనుకూలంగా ఉండే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలా వ్యవహరించే మీడియాకు తగ్గట్టుగానే పాఠకులు కూడా మారుతున్న విషయాన్ని ఈ సర్వే తేటతెల్లం చేసింది గడచిన ఏడాది కాలంగా తెలుగు పత్రికల రీడర్షిప్ ఎలా ఉందన్న దానిపై ఈ సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి సరిగ్గా ఏడాది క్రితం ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన జగన్ పాపులారిటీ సాక్షి పత్రికకు దన్నుగా నిలిస్తే టీడీపీ అనుకూల పత్రికలుగా ముద్ర వేయించుకున్న ఈనాడు ఆంధ్రజ్యోతికి మాత్రం ఆంధ్ర పాఠకులు గట్టి దెబ్బే కొట్టారు అసలు ఏపీ పాలిటిక్స్ సమాజం అంటేనే కుల పంచాయతీలు అయితే ఐఆర్ఎస్ తాజా సర్వే ఫలితాలు ఒకసారి పరిశీలిస్తే తెలుగుదేశం అనుకూల పత్రికలు బోల్తా కొట్టగా వైసీపీ పత్రిక కాస్త నిలబడింది అంటే రాజకీయాల ప్రభావం పత్రికలపై అంత బలంగా ఉంటుందా ఈ మూడు పత్రికల వృత్తి నైపుణ్యాల్లో పెద్దగా తేడా ఏమీ ఉండదు పెద్ద ప్రయోగాలు ఏమీ ఉండవు ఆంధ్రజ్యోతి పచ్చతొక్క వేసుకుని కుమ్మబూర ఎత్తి జై చంద్రబాబు అని ఊదుతూనే ఉంటుంది సాక్షి ఓ డప్పు పట్టుకుని జై జగన్ అంటూ వాయిస్తూనే ఉంటుంది ఈనాడు పైకి కాస్త న్యూట్రల్ ముసుగు ధరించిన లోపల రూపం మాత్రం మరింత పచ్చదనమే అనే క్లారిటీ పాఠకుడికి ఉంది పత్రికల స్థితిగతులను విశ్లేషించడానికి మనం ఆ రాష్ట్ర రాజకీయాలను ప్రామాణికంగా తీసుకోవాల్సి వస్తోంది అది ఆంధ్రాలో పత్రికల స్పెషాలిటీ మరి తెలుగుదేశాన్ని మట్టి కనిపించి మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలుసు కదా అప్పటి నుంచి సాక్షి రీడర్స్ సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది ఈ పెరుగుదల ఎంతో కొంత ప్రతి క్వార్టర్లోనే లోనే ఉంది తగ్గడం లేదు ప్రభుత్వం ఏర్పడని కొత్తలో ప్రభుత్వ నిర్ణయాలు గట్రా చదవడానికి సాక్షి రీడర్షిప్ పెరిగింది అనుకుందాం కానీ ఈ ఏడాది నాలుగో క్వార్టర్ దాకా పెరుగుదల ఆగలేదు ఇది ఒక విశేషమే నిజానికి పత్రిక ప్రజల కోణంలో రన్ అయితేనే ప్రజా సమస్యల్ని భుజానమోస్తే ప్రభుత్వ వ్యతిరేక ధోరణితో వెళితే జనం బాగా ఆదరిస్తారనే భ్రమ సాక్షి చేసింది పైగా పెద్దగా జగన్ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విశేష కథనాలు ప్రయోగాలు కూడా సాక్షిలో ఏమీ ఉండవు ఇది కూడా ఓ ప్రభుత్వ అనుబంధ విభాగంగా పనిచేస్తుంటుంది అయినా సరే దాని రీడర్స్ యాభై రెండు పాయింట్ మూడు ఎనిమిది లక్షల నుంచి యాభై ఏడు పాయింట్ యాభై ఆరు లక్షలకు పెరిగారు నమశక్యంగా లేదంటారా ఇండియన్ రీడర్షిప్ సర్వే తెలిసిన లెక్కలవే మరి ఆంధ్రలో ఈనాడు పరిస్థితి ఏమిటి మరీ ఘోరం మరీ తెలంగాణలో ఉన్నంత ఘోరమైన పత్రం కాకపోయినా సరే స్థూలంగా ఈనాడు పాఠకులకు వేగంగా దూరం అవుతోంది ఆంధ్ర రీడర్షిప్ లెక్కలు చెబుతున్నది ఇదే ఎనభై రెండు పాయింట్ యాభై ఒక్క లక్షల నుంచి దాని రీడర్స్ అరవై మూడు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షలకు పడిపోయారు ఈ దెబ్బకు ఈనాడు దేశ టాప్ టెన్ పత్రికల జాబితా నుంచి ఎగిరిపోయింది ఆంధ్రకు సంబంధించి సాక్షి ఈనాడుతో పోలిస్తే జస్ట్ పది శాతం దూరంలోనే ఉంది సాక్షి ఇంకాస్త ప్రయత్నిస్తే ఈనాడును పడగొట్టవచ్చు మరి ఆ దమ్ము సాక్షికి ఉందా మరి ఏపీలో ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న ఆంధ్రజ్యోతి ఇది ఈనాడు సాక్షులతో పోలిస్తే ఈ పత్రికకు సగం రీడర్స్ ఉంటారు తెలుగుదేశం రంగును ఎంతగా పూసుకున్నా సరే మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశాన్ని ఎంత ఘోరంగా ప్రజలు ఓడించారో సేమ్ ఆంధ్రజ్యోతిని కూడా అలాగే ఈసరించుకున్నారు ఒక ఏడాదిలో దాని రీడర్ సంఖ్య ముప్పై ఎనిమిది లక్షల తొంభై ఏడు వేల నుంచి ముప్పై లక్షల యాభై ఆరు వేలకు పడిపోయింది చంద్రబాబును పట్టుకుని ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిని పట్టుకుని చంద్రబాబు ఇద్దరు మునిగారు ఇవి ఐఆర్ఎస్ సర్వేలో బయటపడిన తాజా లెక్కలు